हेलो आल वेलकम बैक टू अवर चैनल मन चैनल अम्मा किचन इन तेलुगुनु सब्सक्राइब चेसुकोंडी बेल आइकॉन प्रेस चेयंडी। ई रोज रेसिपी अंबूर बिर्यानी। ई बिर्यानी तमिलनाडुलो चाला फेमस। दीनी नार्मल बिर्यानी कन्ना कोंचेम डिफरेंट गा चेस्तारु। मामूलुगा बासमती राइस काकुंडा जीरा सांबार राइस तो चेस्तारु। दीनी प्रासेस चूद्दामा। दीनी कोसम स्टव मीद ओक हंडी पेट्टुकोनी दांट्लो पाव कप ऑयल वेसुकोवाली। దీనిలో 6 లవంగాలు 1 ఇంచ్ చెక్క 1 స్టార్ అనేస్ 3 గ్రీన్ ఇలాచి 1 బ్లాక్ ఇలాచి వేసుకోవాలి। ఇవి కొంచెం ఫ్రై అయ్యాక 2 పెద్ద ఉల్లిపాయలు స్లైసులుగా కట్ చేసుకునే వేసుకోవాలి। ఉల్లిపాయలు మగ్గడానికి కొంచెం salt యాడ్ చేసుకొని మగ్గించుకోవాలి। దీని తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది। దీనిలో 3 టమాటాలను కట్ చేసుకొని వేసుకోవాలి। ఈ టమాటాస్ మగ్గేలోపు మనం ఎండుమిర్చిని మిక్సీలో వేసుకుందాం। 15 ఎండుమిర్చిని 15 నిమిషాల పాటు వెన్నీళ్ళలో నానబెట్టాను। 15 నిమిషాల తర్వాత పేస్ట్లా చేసుకోవాలి వీటిని। ఇలా చేసుకున్న పేస్ట్ని ఇప్పుడు టమాటాలు మగ్గాయి కదా దాంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి। మనం దీంట్లో ఎక్స్ట్రాగా కారం యాడ్ చేయము కాబట్టి ఎండుమిర్చి కొంచెం ఎక్కువగా వేసుకోవాలి। ఇప్పుడు ఇదంతా ఫ్రై అయ్యింది। వీటికి 1/2 కేజీ చికెన్ ని యాడ్ చేసుకోవాలి। ఈ చికెన్ కి మసాలా అంత పట్టేలాగా బాగా కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి। చికెన్ ని ఒక 10 నిమిషాల పాటు ఇలా మనం ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు దీనికి మనం ఒక లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు దీనిలోకి 1/2 కప్ పెరుగును యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి। లెమన్ జ్యూస్ పెరుగు యాడ్ చేశాక మనం 4 నుండి 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి। బాగా ఫ్రై అయ్యింది। ఇప్పుడు దీనిలోకి మనం రైస్ ని యాడ్ చేసుకోవాలి। నేను చూపించిన గ్లాస్ తోని 2.5 గ్లాసుల రైస్ తీసుకున్నాను। దీనిని ఒక అరగంట పాటు నానబెట్టాను। నేను ఇక్కడ జీరా రైస్ తీసుకున్నాను। చికెన్ రైస్ అంతా కూడా బాగా కలుపుకోవాలి। బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి। ఇక్కడ నేను 2.5 గ్లాసుల రైస్ తీసుకున్నాను కాబట్టి 5 గ్లాసుల వాటర్ వేయాలి కానీ 4 గ్లాసులే వేసాను ఎందుకంటే ఆల్రెడీ మనకి లెమన్ జ్యూస్ పెరుగు వల్ల ఒక గ్లాస్ వాటర్ ఉంది చికెన్లో అందుకని 4 గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టుకోవాలి। సరిపడా salt యాడ్ చేసుకొని మూత పెట్టుకోవాలి। మూత పెట్టాక మామూలుగా మనం రైస్ ఎలా కుక్ చేసుకుంటామో అలాగే కుక్ చేసుకోవాలి। 10 నిమిషాల సేపు హైలో పెట్టి 5 నిమిషాల సిమ్లో పెడితే మన బిర్యానీ రెడీ అయ్యింది। అంబూర్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది। ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ అమ్మా కిచెన్ ఇన్ తెలుగును లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్। హ్యాపీ కుకింగ్।